హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డైలీ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిట్ కార్డ్స్, రిజల్ట్స్, సిలబస్, అప్కమింగ్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తున్న పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి తెలంగాణ స్టేట్ నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీలో ఖాళీగా ఉన్నటువంటి 1466 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఆల్ ఓవర్ తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ జాబ్స్ అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక్కసారి వేకెన్సీస్ తీసుకుంటే డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ 16, అకౌంట్స్ ఆఫీసర్ 19, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ 33, డేటా మేనేజర్ 48, ఎంఐఎస్ మేనేజర్ 62, ఎంఐఎస్ అసిస్టెంట్ 214, మల్టీటాస్కింగ్ అఫీషియల్ 228, కంప్యూటర్ ఆపరేటర్ 312, ఫీల్డ్ కోఆర్డినేటర్ 278, ఫెసిలిటేటర్స్ 256 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించిన అన్ని వివరాలు చూసే ముందు, ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా 1512 వేకెన్సీస్ అనేది సపరేట్గా నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను, దాన్ని మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్ యొక్క వివరాలు మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మొత్తం 1466 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ ద్వారా దీన్ దయాల్ ఉపాధ్యాయ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక్కొక్క పోస్టుకి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏజ్ డీటెయిల్స్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, గ్రాస్ శాలరీ ఎంత ఉండాలి, ఏ పోస్ట్కి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, సో మీరు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ అనేవి డైలీ అప్లోడ్ చేశాము, అన్నీ కూడా జెన్యున్, ఓకే 100% రియల్ నోటిఫికేషన్సే. మన ఛానల్లో ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్స్ రావు, అది మీరు గమనించాలి. ఓకే, సో ఓకే, తెలంగాణకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలకు విషయం వస్తే, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ 23 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 16 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తుంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మామూలు గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తుంటే 3 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉండాలంటే సోషల్ లేదా కమ్యూనిటీ డెవలప్మెంట్ సెక్టర్లో ఉండాలి. అలాగే అట్లీస్ట్ 1 ఇయర్ షుడ్ బి రిలవెంట్ డొమైన్ సోషల్ మొబలైజేషన్ అండ్ కేపబిలిటీ బిల్డింగ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, స్కిల్ అండ్ ప్లేస్మెంట్స్లో మీకు గన ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్ మంత్ గ్రాస్ శాలరీ వచ్చి 26,560గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అకౌంట్స్ ఆఫీసర్, 22 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 19 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఫ్రెష్ లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. బట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తుంటే 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్స్ లేదా అకౌంట్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే క్యాండిడేట్స్కి ఎవరైతే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్లో కానీ, గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ, సోషల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో కానీ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బీకామ్ విత్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ టాలీ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే 22,650 వరకు శాలరీ అనేది, గ్రాస్ శాలరీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్, 21 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 33 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఈ 33 వేకెన్సీస్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఫ్రెష్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అంటే, డిగ్రీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ డిప్లొమా వాళ్ళు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే, డిప్లొమా విత్ అట్లీస్ట్ 6 మంత్స్ డీసీఏ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్, డేటా ఎంట్రీ అండ్ రిపోర్ట్ జనరేషన్ అండ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ విత్ 1 ఇయర్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఐఎస్ రిలేటెడ్ వర్క్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎవరైతే బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సీ ఐటీ కానీ, బీఎస్సీ ఐటీ కానీ, బీసీఏ, బీజీడీసీఏ చేస్తుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 19,650 గ్రాస్ శాలరీ అనేది మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి డేటా మేనేజర్, 21 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు.
మొత్తం 48 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ లేదా డేటా ఎంట్రీ అండ్ రిపోర్ట్ జనరేషన్ అండ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ విత్ 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఐఎస్ రిలేటెడ్ వర్క్స్లో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సీ ఐటీ కానీ బీఎస్సీ ఐటీ కానీ బీసీఏ కానీ పీజీడీసీఏ ఇతర కోర్సులు కంప్యూటర్ కోర్సులు చేస్తుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 17,630గా శాలరీ ఇక్కడ మనకి మెన్షన్ అనేది చేశారు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఎంఐఎస్ మేనేజర్. 21 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఎంఐఎస్ మేనేజర్కి అప్లై చేయవచ్చు. మొత్తం 62 వేకెన్సీస్ అనేది తెలంగాణ వైజ్గా ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ 2 ఇయర్స్, అలాగే ఒకవేళ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తుంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. డిప్లొమా చేస్తుంటే 4 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి రిపోర్ట్ జనరేషన్ అండ్ గుడ్ నాలెడ్జ్ విత్ 1 ఇయర్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఐఎస్ రిలేటెడ్ వర్క్స్లో ఉండాలి. బీఈ కానీ బీటెక్ కానీ బీసీఏ కానీ ఎంఎస్సీ ఐటీ కానీ బీఎస్సీ ఐటీ కానీ బీసీఏ లేదా పీజీడీసీఏ ఇతర కంప్యూటర్ కోర్సులు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 17,660 నుంచి 60 వరకు మనకి శాలరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎంఐఎస్ అసిస్టెంట్. 18 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. 214 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చేస్తుంటే ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై చేయవచ్చు. ఒకవేళ డిప్లొమా వాళ్ళు అప్లై చేయాలనుకుంటే 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సీ ఐటీ బీఎస్సీ ఐటీ బీసీఏ పీజీడీసీఏ ఇతర కంప్యూటర్లో ఎవరైతే చదువుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 17,030గా మనకి ఇక్కడ శాలరీ మెన్షన్ చేశారు. మొత్తం 214 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. 18 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఎంఐఎస్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి మల్టీ టాస్కింగ్ అఫీషియల్. 18 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ మల్టీ టాస్కింగ్ అఫీషియల్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 228 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చేస్తుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. 10+3 లేదా 10+2 విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 16,300 వరకు మనకి శాలరీ అనేది మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి కంప్యూటర్ ఆపరేటర్. 18 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ అనే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 312 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. 10+3 చదివి లేదా 10+2 చేస్తుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. హైయర్ స్టాండర్డ్ విత్ అట్లీస్ట్ 6 మంత్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 16,700 అనేది గ్రాస్ శాలరీగా మనకి మెన్షన్ చేశారు. ఫీల్డ్ కోఆర్డినేటర్కి 18 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. 278 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. 10+3, 10+2 హైయర్ స్టాండర్డ్ విత్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 16,600 మనకి శాలరీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫెసిలిటేటర్ సంబంధించి 18 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 256 వేకెన్సీస్ ఉన్నాయి. 10+3 అయింటే ఫ్రెషర్ లేదా ఎక్స్పీరియన్స్డ్ అయింటే అప్లై చేసుకోవచ్చు. 10+2 చదివింటే 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ విల్ బి ప్రిఫరబుల్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 16,660 మనకి ఈ ఫెసిలిటేటర్ పోస్ట్కి శాలరీ అనేది మెన్షన్ చేశారు. ఇక జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 250 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 150 రూపాయల ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఆన్లైన్లోనే మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి బీపీఎల్ బిలో పవర్టీ లైన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 150 రూపాయల ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరైతే బీపీఎల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు బీపీఎల్ సర్టిఫికేట్ అనేది చూపించాలి. ద అమౌంట్ ఎవరైతే ఈ 150 రూపాయలు బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఉన్న క్యాండిడేట్స్కి ఈ 150 రూపాయల తర్వాత ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే మీకు 150 రూపాయల ఫీజు అనేది రిఫండ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరుతున్న వాళ్ళు తప్పనిసరిగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుని మీరు ఆన్లైన్లో మోడ్లోనే ఫీజుని పే చేసుకోవచ్చు. డెబిట్ కార్డు ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ లేదా యూపీఐ మోడ్ ద్వారా, బిహెచ్ఐఎం ద్వారా, ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా మీరు ఆన్లైన్లో మనీ అనేది పే చేసుకునే అవకాశం వాళ్ళు మీకు కల్పిస్తున్నారు. ఫీజ్ వన్స్ పే చేస్తే దాన్ని రిఫండ్ అనేది ఉండదు. ఓన్లీ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతే వాళ్ళకి ఫీజు అనేది రిఫండ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది, ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలనేది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలనేది నేను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో దీనికి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చి 13/2/2020 నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ www.nrrmsvacancy.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక సెలెక్షన్ ప్రాసెస్ సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తారు. మొదటి టెస్ట్కి సంబంధించి మనకి
సో మొదటి లిస్ట్లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ 150 క్వశ్చన్స్, 150 మార్కులు ఉంటాయి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ థియరీ రిటర్న్ వచ్చి 50 మార్కులకి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ 2లో మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ప్రాక్టికల్గా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి 50 మార్కులు ఉంటాయి. ఈ విధంగా రెండు టెస్టులు కలుపుకొని 200 మార్కులకి మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక పోస్ట్కి 5 మందిని మాత్రమే ఎగ్జామినేషన్కి పిలవడం అనేది జరుగుతుంది. ఆ పాయింట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ద రేషియో ఆఫ్ 1:5. ఓకే, సో మీరు అందరూ అప్లై చేసుకుంటారు, వాళ్ళ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ కండక్ట్ చేసి ఒక పోస్ట్కి 5 మందిని సెలెక్ట్ చేసి 5 మందికి హాల్ టికెట్స్ అనేవి పంపించడం జరుగుతుంది. ఆ 5 మందికి కింద తెలివినటువంటి సెలెక్షన్ ప్రాసెస్లో ఏదైతే టెస్ట్లు ఉన్నాయో ఆ టెస్టులన్నీ కూడా కండక్ట్ చేసి ఫైనల్గా ఒక పోస్ట్కి ఒకరిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో రిజర్వేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ క్యాండిడేట్స్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి వర్తించడం అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు ప్రాక్టికల్ టెస్ట్కి కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ దేనికన్నా అటెండ్ అయితే మీకు ఎటువంటి ట్రావెల్ అలవెన్స్ కానీ డేన్నెస్ అలవెన్స్ కానీ పే చేయము షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి అని ఇక్కడ మనకి మెన్షన్ అనేది చేశారు. ఓకే, సో ఓకే, ఇది ఇనీషియల్గా 3 ఇయర్స్ ఉంటుంది. తర్వాత మీ రిక్వైర్మెంట్ బట్టి ఈ కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేసే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ ఎన్ఆర్ఆర్ ఎంఎస్ రూల్స్ ప్రకారం మీ శాలరీలో ఎవ్రీ ఇయర్ 8% గ్రాస్ శాలరీలో 8% ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి అపాయింట్ అనేది మెన్షన్ అనేది చేశారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి తప్పకుండా మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ నేను వీడియో చేశాను, దాని యొక్క లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఫుల్ డీటెయిల్స్ అనేవి చూడవచ్చు. ఓకే, సో ఎలా అప్లై చేయాలనేది నేను సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు లేదా రేపటిలోగా తప్పనిసరిగా ఈ ఎన్ఆర్ఆర్ఎంఎస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళిద్దరూ కూడా ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్లో నేను అప్లై చేస్తూ మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాని లోపల ఏ విధంగా ఫోటో కానీ సిగ్నేచర్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ ఎలా అప్లోడ్ చేయాలి అవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది స్టెప్ బై స్టెప్. ఓకే, ఇక ఇక్కడ మనకు సంబంధించి క్లోజింగ్ డేట్, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయంటే 5/3/2020 క్లోజ్ అవడం జరుగుతుంది. ఆలోపి మీరు ఆన్లైన్లో అప్లైని చేసుకోవాలి. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. తప్పకుండా ఛానల్కి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.